హో ఆ ఇప్పుడు గుర్తు వచ్చింది నాకు మీరు వనితా విహార్ సెక్రటరీ కదూ లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను జయంతి మెల్లగా లోపలికి వచ్చింది ఏం పని మీద వచ్చారు ఇన్విటేషన్ ఇవ్వటానికా చందాల వసూలు చేయటానికా జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను జయంతి రెప్పవాల్చకుండా చూడటం తప్ప మరేం మాట్లాడలేదు ఆ చూపులకు అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి ఇలా అడుగుతున్నారేమని కోపం తెచ్చుకుంటున్నారా తెచ్చుకోకండి నాకు అభ్యంతరం లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు అతని సెక్రటరీ శివరాం ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్లలేరు నేను నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది సారీ ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనటం లేదని మీరు గ్రహించాలి మీరు కావాలంటే వెళ్ళి డైరెక్టుగా మీ సుమిత్రాదేవితో శివరామ్ నన్ను ఇన్సల్ట్ చేశాడని చెప్పండి చెప్పినా నేను భయపడను ఆ చెప్పేటప్పుడు వనితా అంటేను అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ మాకెవ్వరికీ సదభిప్రాయం లేదని కూడా చెప్పండి నేను నేను ఇప్పుడు వాళ్ళకి సెక్రటరీగా లేను మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరిగా ఉంది జయంతి నిజంగా అయితే వెరీ సారీ ఎట్ ది సేమ్ టైం కంగ్రాచ్యులేషన్స్ కూడా ఎందుకు మానేశారు మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు నేను నేనే మానేశాను జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది అయితే ఇతనేనన్నమాట సెలవులో వెళ్ళిన శేఖరం సెక్రటరీ గుడ్ అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే ది బై మరి అయితే వనితా విహార సెక్రటరీగా కాకపోతే ఎందుకు వచ్చినట్లు కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ ఓ లెండి ఏదైనా మరో ఉద్యోగం చూపించమని అంతేనా తన మాటలు వినిపించుకోకుండా తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం నవ్వు రెండూ వచ్చాయి ప్రశ్న వేసిన అతను జవాబు కోసం ఆగితేనా సేపు చూసి జయంతి మాట్లాడడానికి నోరు తెరిచే లోపల మళ్ళీ అతనే మాట్లాడటం మొదలుపెట్టాడు ఏ జాబ్ కోసం ట్రై చేయాలని ఏదో ఒకటి రండి ఆయన తప్పకుండా చేస్తారు అలాగని ముందు మీకు వాగ్దానం చెయ్యరు అసలు ఏ పనైనా అంతే ఆయన చేస్తానరు చూస్తానంటారు ఆ చూస్తానటమే గట్టిగా అనటం అయినా నాకు తెలియక అడుగుతాను వనితా విహార సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బ్రతకనివ్వరు జయంతి ఇక ఆగలేకపోయింది నేను మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను వాట్ మీరు మీరు అర నిమిషంపాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది అతని వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట తగిలినట్లయింది అవును ప్రస్తుతం టెంపరీగా అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి వాట్ జన్మలో ఎప్పుడూ ఆడపురుగైనా ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకొని గారు ఆశ్చర్యపోయి పైకి అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ ఐఎమ్ సారీ రియల్లీ వెరీ వెరీ సారీ అండి మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ లేదు మీరు వచ్చేంతవరకే నేను మీరెలాగూ వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే ప్రక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ మరి అంతే కదా శివరాం తిరిగి వచ్చేంతవరకు తనని ఉద్యోగంలో ఉండమన్నాడు ఈ లోపల ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చుననుకుంది తనకు ఉద్యోగం దొరకనే లేదు శివరాం వచ్చేశాడు శివరాం వచ్చే రోజు దగ్గరకు వస్తోందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చెయ్యలేదు ఇప్పుడేం చెయ్యాలి తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం చూసిందెక్కడా జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్లయింది నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవటం లేదు ఒక విధంగా నేను ఇది రిజైన్ చేయటానికే వచ్చాను అన్నాడు శివరామ్ అంటే నేను మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్టు ఒకటి దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు ప్రయత్నం చేశారు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి అది నాకు రావటం కేవలం వారి దయే నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు జయంతికి కాస్త ధైర్యం వచ్చింది అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోనికి వెళ్ళిపోతాడన్న మాట చెబితే ఆయన్ని స్థుతించినట్టుంటుంది అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడుతామా శివరాం వాగ్ధోరణి మళ్ళీ వేగం పుంచుకుంది చాలా ఉదార బుద్ధి గల మనిషిలేండి నా జీవితంలో నేను చూసినంతవరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగం వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండవచ్చు హోదా లభించవచ్చు కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం కొంచెం ఆగి ఒకే ఒక విధంగా మట్టుకు నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు ఏమిటి జయంతి తలెత్తి అడక్కుండా ఉండలేకపోయింది మా మామ్మతో పేచి బెజవాడ దగ్గర ఓ పల్లెటూర్లో అక్కడ మాకో చిన్న పురిపాక కృష్ణ ఒడ్డున ఓ ఎకరం పొలం లెండి అదో వెధవ పల్లెటూరు అక్కడ బ్రతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది అలాగే కష్టపడి చదివి గాలివాటుగా గారి దగ్గరికి కొట్టుకొచ్చేశాననుకోండి మా బామ్మ ఊరికే ఏదో పండుగని తద్దినమని పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాన్ని ఒకటి రెండుసార్లు చూసి ఆవిడి కనిపెట్టిందిలా ఉంది ఇది కాదు పని అని ఒంట్లో లేదని లేవటం లేదని ఓ నాలుగు రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు మొక్క రాసి పడేస్తుంది ఈయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం బట్టలు సర్దుకో బట్టలు ఊపిరి ఆడనివ్వరు రాను పోను రైలు ఇచ్చి సెలవిచ్చి తీసుకెళ్లి రైల్లో పడేస్తారు మరి మీ బామ్మగారి ఆరోగ్యం వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి భలేవారే మీరు ఆవిడ్ను చూశారంటే ఈ జన్మలో కాదు కదా మరో పది జన్మలెత్తినా ఆవిడికి రాదు కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు అంత మంచి ఆరోగ్యం ఆవిడిది మరి అప్పుడేం చేసేవారు ఏం చేసేవాడిని ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకుని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకి ఈవిడిని చూపించి ఏం జబ్బు లేదని కులాసాగా తిరుగుతుందని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని ఈసారి కొంచెం డాక్టర్ దొరకడం ఆలస్యమైంది ప్రతిసారి సర్టిఫికేట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చోడ్లా చూస్తున్నారు అసలు ఈ లోపలే రాజశేఖరం గారి వెంటనే బయలుదేరి రమ్మని రాశారు లెండి చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకి తిరిగాయి అయితే రాజశేఖరానికి విషయం తెలుసునన్నమాట కూడా శివరామ్కి పెద్ద ఉద్యోగం వస్తుందని ఎందుకు చెప్పలేదు అలా చెబితే తన ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది అతను అంటున్నాడు మీరు అదృష్టవంతులు ఎలాగంటారా కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసల్లో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడవచ్చు ఒకటేమిటి క్రికెట్ మ్యాచ్లు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పార్టీలు అన్నీను ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్లన్నింట్లోనూ మెంబరే నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను అందులో మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులే మీరు ఏకబిగిని చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుంచి శివరాం ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించటంతో మీటనుక్కినట్ల ఆగిపోయాడు జయంతి ఉలిక్కిపడి కట్టెన్ వైపు చూసింది బయట నాయర్కేదో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ ఎవరిని అదృష్టవంతులను చేస్తున్నావు అంటూ జయంతిని చూసి అరే మీరు వచ్చారా అన్నాడు శివరాం ఏం జవాబు చెప్పలేదు నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు మంత్రిగారికి ఇస్తామని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీము ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి ఇందులో లేవా శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు నేనిస్తాను శివరాం వెళ్ళి రెండు నిమిషాల్లో పేపర్లు తీసి ఇచ్చాడు శేఖరం వాటిని తిరగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు అంతసేపు కామాలు పులిష్టాపులు లేకుండా గడగడ మాట్లాడేస్తున్న శివరాం అసలు మాట అనేదే లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యం అనిపించింది ఒంటరిగా తనతో ఉండే సేకరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదుట ఉండే సేకరానికి ఎంత తేడా కాగితాలు చూడటం పూర్తయిన సేకరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి నేను చెప్పానే అనంతాచారి గారిని ఆయన్ని నువ్వు వెళ్ళి కలుసుకో ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది కావాలంటే కారు తీసుకెళ్ళు అనిపిస్తే అతని ఇంట దగ్గర లేడన్నా ఒక గంట అటు ఇటు అయినా అతని కోసం ఆగి చూసి రా అన్నాడు ఎస్ సార్ పిల్లిలా ముడుచుకుపోయా అన్నాడు శివరాం వెళ్ళబోతున్న శేఖరమ ఆగి జయంతి వైపు చూస్తూ మీరు ఆ కాగితాలు టైప్ చేశారా చేయకపోతే చేసి ఉంచండి ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు అతని వెనకే శివరాం కూడా వెళ్ళిపోయాడు జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అనే అనుమానం వచ్చింది టైప్ చేయటం పూర్తి చేసిన తర్వాత టపా తీసి చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కు వెడుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెడతాను కారు లేదు శివరాం తీసుకెళ్లాడు అన్నాడు అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు వేసుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది ఇంటికొస్తుండగా శేఖరం తనే శివరాం ఏమన్నాడు అని అడిగాడు మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ శేఖరం నవ్వి ఊరుకున్నాడు నవ్వినప్పుడు అతను ఎంత బాగుంటాడు ఎంత దగ్గరగా అనిపిస్తాడో అనుకుంది జయంతి కానీ ఒకటి మటుకు తమాషా ఇదివరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదనిపించేది ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదా అనిపిస్తుంది వెళ్ళనివ్వను కూడా అన్నాడు స్థిరంగా జయంతి తల తిప్పి చూడాలనుకుని బలవంతా నా కోరికను ఆపుకుంది కొద్దిసేపటి క్రిందే శివరాం వచ్చేశాడు ఇంకా ఏం చెయ్యాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాక వెళ్ళనివ్వన అంటే మళ్ళీ కంగారు పడుతుంది నా సెక్రటరీగా ఉండటంలో అతను ఏం లాభాలు చూశాడట శేఖరం తనే అడిగాడు మొట్టమొదటిది ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్లి కూర్చొని చూడవచ్చట ఈసారి కూడా శేఖరం నవ్వాడు నవ్వుతూ అవును నిజమే ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు నేను చేస్తున్నాను మీ ఇన్విటేషన్ మీద నేను సునందా మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది కానీ పైకి చెప్పలేకపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు శేఖరం అడిగాడు నేనా పరధ్యానంగా పలుకుతూ ఇంటికెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని బామ్మ ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకుని ఏదైనా ఆలోచిస్తాను ఆలోచిస్తావు ఏదైనా సరే మనసుకి ఏది తోస్తే అది జయంతికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది అతను మళ్లీ నిన్నటిలా మాట్లాడుతున్నాడని నువ్వా అని అంటున్నాడని కారు ఇంటి దగ్గరకొచ్చేసింది దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా క్లబ్బుకెళ్ళి మరి మీరేం చేస్తారు అంది అడిగిన వెంటనే తనే అదెంత అర్థం లేని ప్రశ్నో తెలుసుకుంది కళ్ళు కిందకు వాలిపోయాయి వెళ్ళగానే ఓ మూల వెతుక్కుని కూర్చొని పేపరో పుస్తకమో చదువుతున్నట్లు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను జయంతి చురుగ్గా చూసింది ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతోంది జయంతి చొప్పున డోరు తెరుచుకుని దిగేసింది ఎందుకో తెలియదు కానీ అతని నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది ఆమెకు చూడాలనిపించినా వెనక్కి తిరిగి చూడలేదు బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతను కారు స్టార్ట్ చేసిన చప్పుడైంది మెల్లగా వెనక్కి తిరిగి చూసే లోపల కారు వెళ్ళిపోయింది సెక్రటరీ నవల పార్టీ ఎయిటీన్ రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన ఈ వారం జరుగుతోంది దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్యకర్తలు వస్తున్నారు ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడటం ఎప్పుడో కానీ పడదు సేకరం చూసి ప్రక్కన పడేసిన ఇన్విటేషన్ని భద్రంగా తీసిదాచుకున్న జయంతి సునందన తీసుకుని ప్రోగ్రాంకి బయలుదేరింది మొదటి రెండు రోజులు సునందా జయంతి చూసేటట్లు ఆపైన పైన రెండు రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్లు ఆపైన పైన సునందా జయంతి ఇలా ప్రోగ్రామ్ని పంచుకున్నారు మొదటి రోజు కమలాలక్ష్మణ్ లక్ష్మణ్ ఆలస్యం అయిపోతుందేమో ఆఖరి వరుసల్లో కూర్చోవలసి వస్తుందేమోనని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి భారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభమయ్యేందుకు పట్టుమని పది నిమిషాలు కూడా లేదు అబ్బా కళ్ళు చెదురుతున్నాయి ఎన్ని కార్లో అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిక్కిరిసిపోయి తలతల్లాడుతున్న కార్లను చూసి కార్లనేం చూస్తావు మనుషుల్ని చూడు ఎన్ని రకాలు అంది జయంతి ఏమో బాబు ఇలాంటి చోట్లకు వస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది మనకి మనం చాలా అల్పులమనే భావం వస్తుంది అందుకే అంది సునంద నిజం సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇలాంటి చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది హలో జయంతి గారు వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవటంతో జయంతి చివ్వున వెనక్కి తిరిగింది సునంద కూడా తల తిప్పి చూసింది ఎదురుగుండా నీట్గా ఉన్న బట్టల్లో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు ఓ మీరా క్షణం సేపు తడబడిన జయంతి ప్రక్కనున్న సునందని చూపిస్తూ మా స్నేహితురాలు సునంద సునంద శివరామని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశారు సునంద శివరాములు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు నేను కూడా ఓ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఇతని పేరు ప్రకాశం హోదా మాజీ మంత్రి గారి భావమరిది శివరామ్ తన ప్రక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు చామన ఛాయిగా కొద్దిగా పొట్టిగా దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పుడే అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయాయి జయంతి సునంద ఇద్దరూ నమస్కారం చేశారు నేను ఒత్తి ప్రకాశాన్నేనండి మాజీ మంత్రి గారి చుట్టరికం గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ టైం అయినట్టుంది లోపలికి వెళదామా అన్నాడు శివరాం అందరూ లోపలికి వెళ్ళారు సునంద జయంతి వాళ్ల ప్రక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవటం లేదు వస్తున్న వాళ్లలో ఎవరెవర్నో లేచి పలకరిస్తూనే ఉన్నారు ఏవేవో మాట్లాడేస్తూనే ఉన్నారు అబ్బబ్బా శివరాం నువ్వు ఒక్క నిమిషం ఆగు వచ్చేవాళ్ళు నిన్ను వాళ్ళంతట వాళ్ళు పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ ప్రకాశం జయంతి సునంద కూడా పక్కున నవ్వారు అతిగా మాట్లాడేస్తున్నానంటావా వేధవది ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడటమే మర్చిపోయినట్లుంది అక్కడికి ఆపుకోలేక గుస్తానల్ని పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్లు ఇస్తాననుకో వేధవది మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది అందరూ అలా మూగదెయ్యేలా ఎలా ఉంటారో తెలియదు అదిగో నువ్వు మాట్లాడడం ఎక్కడ మానావు వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు ఆల్రైట్ కాసేపు ఆఫీస్లో ఉన్నాననుకుంటాను అమ్మయ్యా అవసరం లేదు అదిగో కర్టెన్ తీస్తున్నారా అన్నాడు ప్రోగ్రాం మొదలైంది జయంతికిలాంటి నాట్యాలన్నా నాటకాలన్నా సినిమాలన్నా ప్రాణం మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమైపోయి చూస్తుంది పుస్తకాలు చదివినా అంతే ప్రోగ్రామ్ అయిపోయి నలుగురు ప్రవాహంలా వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకొస్తుండగా శివరాం ఉన్నట్టుండి రెండడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచిపెడుతున్న ఒక నడివయసు దాటిపోయిన బట్టతలాయన చెయ్యి గట్టిగా పట్టుకుంటూ నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా ఆయన ఆయనతో పాటు లావుగా ఉన్న ఒక ఆవిడ ఆగిపోయారు శివరాం నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకువస్తున్న జనానికి దారి ఇస్తూ పక్కకి నిలబడి ఆధారంగా చూస్తూ కులాసాగా ఉన్నావా ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అవునండి మీ దగ్గరికి వచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం పసిపిల్లాడిలా అన్నాడు జయంతి సునంద ప్రకాశం వాళ్ళ దగ్గరగా వచ్చి ఆగారు నా స్నేహితుల వాళ్ళు పరిచయం చెయ్యనా అంటూ ప్రకాశం వైపు తిరిగి ప్రకాశం నీకు తెలుసా వీరు సుబ్రహ్మణ్యం గారని తెలుసు కానీ పరిచయం లేదా అన్నాడు ప్రకాశం ఈ అమ్మాయి జయంతి మన రాజశేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తుంది ఆమె జయంతి స్నేహితురాలు ఎవరు రాజశేఖరం సెక్రటరీనా డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు క్షణంసేపు ఆయన చూపుల కళ్ళజోడులోంచి జోడులోంచి జయంతిని నిశితంగా పరిశీలించాయి అవునండి నేను ఆమె చేరిన తర్వాతనే కొత్త జాబులోనికి వెళ్ళాను జయంతిని చూస్తూనే గారి కళ్ళు ఎందుకో కుంచుకుని మళ్ళీ వెడల్పోయినాయి పక్కగా నిలిచిన భార్య భుజం తాకుతూ కావుడు ఈ అమ్మాయిలో నాకు గీత పోలికలు కనిపిస్తాయి ఏమిటి అన్నారు పోలికలు కాదండి గీతే మన అమ్మాయిలానే ఉంది కామేశ్వరమ్మ గారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరకు లాక్కుంటూ నీ పేరేమిటన్నావు అన్నారు అప్పటికే ఆవిడి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాచర్యాలతో చూడసాగారు క్షణంసేపు తెల్లబోయిన జయంతి ఆవిడి కౌగిలిలో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా ఒక్కనాడన్నా మాకు చెప్పలేదేమతను అన్నారు సుబ్రహ్మణ్యం గారు అందరూ వెళ్ళిపోయారు మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరాం అందరూ బయటకొచ్చారు గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకునే బయటకు వచ్చింది మీరంతా ఎలా పెడతారు అన్నాడు శివరాం నా కారులో డ్రాప్ చేద్దాంలే కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం పర్వాలేదు సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు అందరూ ప్రకాశం కారులో ఎక్కారు ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని సునందని మళ్ళీ రమ్మని మరీ మరీ చెప్పి జయంతి వాళ్ళు వచ్చినట్టయితే తాము కూడా వాళ్ళ ఇళ్ళకి వస్తామని చెప్పారు జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదిలింది వాళ్ళని దింపేసి వస్తుండగా చిత్రంగా ఉందే అంది సునంద వాళ్ళకి ఒకే ఒక కూతురు అదే గీత అన్న అమ్మాయి ఉండేదట ఆ అమ్మాయి రెండు సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది ఆ దెబ్బ నుంచి వాళ్ళింకా కోలుకోలేదంటారు ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు నాకు తెలియదు ముందు సీటులో కూర్చున్న శివరాం చెప్పాడు పెంచుకుంటారేమో అడగకూడదు కాస్త ఇల్లు వాకిలి ఉన్న వాళ్ళలా ఉన్నారు డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు సునంద శివరాం కూడా నవ్వారు జయంతికెందుకో కెందుకో ఆవిడ మాటల్లో ఆదరణ ఆప్యాయత చాలనిపించింది సునందతో పాటు జయంతి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే దిగేసింది ఎందుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం మళ్ళీ మీరు ఎలా పెడతారు అన్నాడు శివరాం పర్వాలేదు ఈరోజు సునంద అతిథిని భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ మళ్ళీ కనిపిస్తాం మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా ఎందుకో వాళ్లతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటే భయమని కాదు వాళ్ళు రాజశేఖరంలా సందు చివర ఆపేలా లేరు ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించదు అందుకని వద్దన్నాను అంది తరువాత సునంద భర్త కలిసి జయంతిని ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్ళారు విన్నారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే నేను భావిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలని మా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో